హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాల్టి మన రెసిపీ వచ్చి పక్కా తెలంగాణ స్టైల్లో చెగోడీలు. ఈ చెగోడీలను మేమైతే ఇక్కడ షోగోళ్ళు అని పిలుస్తామండి. అప్పటి వారు అలాగే పిలిచేవారు, అదే పేరు కంటిన్యూ అయిపోతుంది. వీటిని కొంతమంది చెగోడీలు, షోగోళ్ళు ఇలా రకరకాలుగా పిలుస్తుంటారు, కానీ మేమైతే వీటిని షోగోళ్ళు అని పిలుస్తాము. మరి ఈ బియ్యం పిండితో చేసే ఈ చెగోడీలు చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా రావాలంటే నా వీడియోను పూర్తిగా చూడండి. ఎందుకంటే పర్ఫెక్ట్ కొలతలు, టిప్స్ అండ్ ట్రిక్స్తో ఈ రెసిపీని షేర్ చేశాను. వీడియోను ఎక్కడ కూడా మిస్ చేయకుండా క్లియర్గా చూస్తే మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. మరి ఆలస్యం చేయకుండా కరకరలాడే బియ్యం పిండి చెగోడీలను ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం, పదండి. చెగుడిల కోసం ముందుగా వెడల్పాటి బౌల్లోకి 3 గ్లాసుల పొడి బియ్యం పిండిని తీసుకోవాలి. ఇక్కడ బియ్యం పిండి చాలా సన్నగా ఉండాలండి, లావుగా ఉంటే ఖచ్చితంగా జల్లించి మాత్రమే తీసుకోవాలి. ఇదే గ్లాస్ తోటి నేను వాటర్ కూడా కొలత చూపిస్తాను. తర్వాత 3 గ్లాసుల బియ్యం పిండికి 3 టీ స్పూన్ల కారం పొడి వేసుకోవాలి. 1.5 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఇదే టీ స్పూన్ తోటి 3 టీ స్పూన్ల నువ్వులను వేసుకోవాలి. ఇక్కడ నేను మీడియం సైజ్ గ్లాస్ తీసుకున్నాను కాబట్టి దానికి సరిపడా మెజర్మెంట్ చూపిస్తున్నాను. మీరు గ్లాస్ చూసుకోండి, బియ్యం పిండి క్వాంటిటీ చూసుకోండి, దానికి తగ్గట్టు నువ్వులు, కారం, ఉప్పు వేసుకోవాలి. నువ్వులు చాలా ఎక్కువగా వేశారంటే ఆయిల్లో వేసినప్పుడు పేలుతాయి కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 పావు కప్పు వరకు వేడి నూనెను యాడ్ చేసుకోవాలి. ఇలా వేడి నూనె దీంట్లో వేయడం వలన మనం నోట్లో వేస్తే కరిగిపోయేంత క్రిస్పీగా, చాలా టేస్టీగా వస్తాయి. కాబట్టి నేను తీసుకున్న బియ్యం పిండికి ఎంత నూనె వేశానో గమనించండి. ఇప్పుడు ఈ నూనెను ఒకసారి పిండిలో పూర్తిగా అన్ని వైపులా కలిసేలా కలపండి. చూడండి, నూనె ఇలా ఉంటేనే బాగుంటుంది టేస్ట్. తర్వాత 1 బౌల్లోకి ఏ గ్లాస్ తోటి పొడి బియ్యం పిండి తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 2 గ్లాసుల వరకు నీళ్లను కొలత ప్రకారం తీసుకోండి. ఈ బౌల్ను స్టవ్ పైన పెట్టి వాటర్ మరిగే వరకు వెయిట్ చేయండి. అంటే 3 గ్లాసుల బియ్యం పిండికి 2 గ్లాసుల నీళ్లు కరెక్ట్ కొలత. నీళ్లు మరిగేటప్పుడు మాత్రమే ఆ నీళ్లను ఈ పిండిలో వేసి ఈ విధంగా స్పూన్తో వేడి నీళ్లు మొత్తం పిండికి పట్టేలా కలిపేయండి. చెప్పాను కదండి, 3 గ్లాసుల పొడి బియ్యం పిండికి 2 గ్లాసుల నీళ్లు. ఈ కొలత కరెక్ట్గా సరిపోతుందండి. మనము పిండిని ముద్ద చేసేటప్పుడు 1 వాటర్ చుక్క కూడా పట్టదు. కొంచెం చల్లగా అయిన తర్వాత, అంటే చేతితో మనం పిండిని తాకేంత చల్లగా అయిన తర్వాతనే ఈ పిండిని కొంచెం 1 ప్లేట్లోకి తీసుకుంటూ చిన్న చిన్న ముద్దల్లా కట్టుకోవాలి. ఒకేసారి ముద్దగా చేసుకోవడం కన్నా ఇలా కొంచెం ముద్దలు చేయడం వలన ఈజీగా ఉంటుంది. మిగతా బౌల్ పైన వెంటనే క్యాప్తో కవర్ చేయాలి. పిండి ఆరిపోయిందంటే మనకు చెగోడీలు సరిగ్గా రావు. కొద్ది పిండిని ఇలా ప్లేట్లోకి తీసుకొని చిన్న చిన్న ముద్దల్లా చేసి పెట్టుకోండి. ఇలా ముద్దలన్నీ ప్రిపేర్ అయ్యే వరకు మిగతా పిండి పైన క్యాప్తో కవర్ చేస్తూ ఉండాలి. తర్వాత ఇలా కొంచెం పిండిని తీసుకొని చపాతి చేసే పీట పైన ఇలా సన్నగా రోల్ చేయండి. చెగోడీలు ఎప్పుడైనా మరీ సన్నగా చేస్తే అవి గట్టిగా వస్తాయండి, మరీ లావుగా చేస్తే మెత్తగా వస్తాయి. కాబట్టి నేను చూపించిన సైజులో మీడియంగా వచ్చేటట్టు చెగోడీలను రోల్ చేసుకోవాలి. ఇలా మీడియంగా తాల్చిన తర్వాత 2 కొనలను దగ్గరికి అతికించుకోవాలి. ఒకప్పుడైతే నానమ్మల అమ్మమ్మలు ఈ మాదిరిగా చెగోడీలు చేసేవారండి. చాలా ఈజీగా, చాలా త్వరగా అయిపోతాయి. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. అన్ని చెగోడీలను ప్రిపేర్ చేసుకున్న తర్వాత చాటలో కానీ ఇలాంటి ఇస్తరాకుల పైన కానీ ప్లేట్ల పైన కానీ కొన్ని అయిన తర్వాతనే మనము ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై చేయాలి. వెంటనే డీప్ ఫ్రై చేస్తే చెగోడీలు మెత్తగా వస్తాయి. చాలా ఎక్కువ చేసి ఎక్కువ బ్యాచ్లకు సరిపడా చేసినా కూడా అవి విరిగిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి 2-3 బ్యాచెస్కి సరిపడా చెగోడీలను చేసుకున్న తర్వాతనే స్టవ్ ఆన్ చేసి ఇలా వెడల్పుగా ఉన్న బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ చాలా వేడెక్కిన తర్వాతనే ఇలా చెగోడీలను వీడియోలో చూపిస్తున్నట్టు విడివిడిగా ఆయిల్లో స్ప్రెడ్ చేసినట్టు వేయండి. వేసిన తర్వాత కూడా మంటను హై ఫ్లేమ్లోనే పెట్టాలి. ఇవి కొంచెం బబుల్స్ క్లియర్ అయిన తర్వాతనే ఈ చెగోడీలను మరొక వైపు టర్న్ చేయాలి. చూడండి, ఇలా బబుల్స్ క్లియర్ అయ్యి కరెక్ట్గా కనిపించే స్టేజ్లోనే ఈ చెగోడీలను మరొక వైపు టర్న్ చేయండి. ఈ చెగోడీలు ఎప్పుడైనా హై ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేస్తేనే చెగోడీలు కరకరలాడుతూ వస్తాయి. పూర్తిగా బబుల్స్ క్లియర్ అయిన తర్వాతనే చెగోడీల కలర్ చేంజ్ అయిన తర్వాతనే స్ట్రైనర్ సహాయంతో తీసేయండి. అంతేనండి, ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీ తెలంగాణ స్పెషల్ చెగోడీలు రెడీ అయిపోయాయి. నోట్లో వేస్తే కరిగిపోయేంత క్రిస్పీగా, చాలా టేస్టీగా వస్తాయి. నేను చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్, మెజర్మెంట్స్ కరెక్ట్గా ఫాలో అయ్యి చేయండి. మీకు కూడా 100% పర్ఫెక్ట్గా కుదురుతాయి. కొంతమంది చెగోడీలు చేస్తే ఆయిల్ ఎక్కువగా పట్టిందని లేదా డీప్ ఫ్రై చేసేటప్పుడు చెగోడీలు పేలుతున్నాయని అంటుంటారు. అలాంటి సమస్యలు రాకుండా పర్ఫెక్ట్గా రావాలంటే నా వీడియోను 1-2 సార్లు చూసి చేయండి. అలాంటి సమస్యలు ఏమీ రాకుండా చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా వస్తాయి. మరి నేను చూపించిన ఈ తెలంగాణ స్పెషల్ చెగోడీలు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.